ప్రపంచానికి కుదిపేస్తున్న కరోనా వైరస్ ను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలన్నారు మంత్రి తలసాని. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ అధ్యక్షులు మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బేతి సుబ్బశెట్టి బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రతిక్షణం అందరినీ అలర్ట్ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ప్రజలకు కావలసిన అన్ని ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. అందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. మేడ మల్లికార్జున్ గారు, చౌతి గారు, యాదగిరి గారు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరందరూ టీవీల్లో పేపర్లలో చూస్తున్నారు. ప్రపంచంలో ఒక కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దానిలో భాగంగా మన దగ్గర కూడా పరిస్థితులు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇబ్బంది జరుగుతుంది ప్రపంచం అంతా. ఇక్కడ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నటువంటి జాగ్రత్త, మన డాక్టర్స్ కానివ్వండి, మన పోలీస్ సిబ్బంది కానివ్వండి, టీఎస్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, అందరూ జాగ్రత్త తెచ్చుకున్నారు. అయితే ఈరోజు వైట్ రేషన్ కార్డు కానివ్వండి, లేకపోతే మైగ్రేన్ వాళ్ళకందరికీ కూడా ఇకోదికమైనటువంటి సాయం అందుతుంది. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మరి సుధాక్ రెడ్డి ఎమ్మెల్యే గారు రోజు విరివిగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించారు. మరి ఈరోజు నాచారంలో మరి మేడ మల్లికార్జున్ గారు, జ్యోతి గారి ఆధ్వర్యంలో 1000 మందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేయడం నిజంగా సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఇటువంటి క్రైసిస్లో మరి తప్పకుండా పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ అల్టిమేట్గా ప్రజలందరూ కూడా కొంత నియంత్రణ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టాలంటే మనకి ఏకైక మార్గం లాక్డౌన్. అందరం జాగ్రత్తగా మన ఇళ్లలో ఉండాలి. రెండోది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా శుభ్రంగా ఉండడం, రెండోది మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ కూడా విరివిగా వాడాలని చెప్పి నేను సందర్భంగా మిస్ఎస్ జ్యోతి గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది పైచిలకు ఈరోజు బియ్యం పంపిణీ, కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మన మినిస్టర్ గారైన తలసాని శ్రీనివాస్ గారు రావడం దాన్ని కూడా ఆశించదగిన విషయం. వారు ప్రతిరోజు దాదాపు 4 రోజులుగా ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ కూరగాయల ఇంటింటి కూరగాయల పంపిణీ, ఇంటింటి బియ్యం పంపిణీ గత 20 రోజులుగా చేస్తున్న సందర్భాన్ని మనం చేసుకోవాలి. గతంలో కూడా నేను కూడా 4-5 సార్లు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతిసారి కూడా మరి ఇంటింటి కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు మరి ముఖ్యంగా పురపాలక శాఖ పనిచేసే కార్మికులకు, అదేవిధంగా లోకల్ వ్యక్తులందరూ, పేద ప్రజలకందరూ కూడా ఇంటింటికి బియ్యం అందించాలి, మరి అదేవిధంగా కూరగాయలు అందించాలన్న దృక్పథంతో వదిలించి పనిచేస్తూ ఈరోజు కూడా అదే కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వరకు చూస్తూ ఉన్నాం, గత 20 రోజుల నుంచి కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి అదేవిధంగా మున్సిపల్ శాఖ కానీ, అదేవిధంగా రెవెన్యూ కానీ, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నేను ఎందుకు చేయాలని అనుకుంటా, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వస్తూ రుణాలు గట్టలు సర్వ్ చేస్తూ ఈరోజు మరి ప్రజలందరూ కూడా మోటివేట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తాను. కేసీఆర్ గారు పదే పదే చెప్పిన సందర్భంలో మరి బతుకుంటే బలసాగు దినోత్సవాన్ని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దని నేను చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఒకరు తప్ప
గ్రూప్గా ఇంటి పది బయటకు వెళ్ళకుండా ఇంటికి ఒకరు వెళ్ళి బయట కూరగాయలు కనుక్కోవడం కానీ మరి అదేవిధంగా నిత్యావసరాలు కొనుక్కోవడం కానీ ఒకరు మాత్రమే వెళ్ళి కొనుక్కొని ఇంట్లో ఉన్నట్టయితే మరి ఖచ్చితంగా ఈ వ్యాధి నివారించవచ్చు. కాబట్టి ఆ నివారణలో భాగంగా మన ఉప నివారణలో రెండే రెండు వచ్చిన సందర్భం ఇప్పటివరకు తెలుసు. ఒకటి నాచారం ప్రాంతంలో ఒకటి వచ్చింది, అది కూడా నివారణ జరిగిపోయింది, క్లియర్ అయిపోయింది. మరి ఒకటి మాత్రం కాకతీయ నగర్లో ఒక అమ్మాయి యుఎస్ నుంచి వచ్చిన అమ్మాయి ఒక ఆమె మాత్రం బారిన ఉంది, ఆమె కూడా త్వరలోనే కోలుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో విజయవాడ నిజంగా కూడా ఏడ కూడా వేరే సంఘటన జరగలేదు. కాబట్టి మనం ఆ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు మరి ఈరోజు వలసవాదులకు కూడా మరి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయలు మరి మనిషికి చొప్పున ఇస్తున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా రేషన్ కార్డులకు 1500 రూపాయలు మరి అదేవిధంగా 12 కిలోల బియ్యాన్ని ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడ కూడా గత నెల 22 తారీఖు లాక్డౌన్ మొదలుపెట్టుకొని మరి వచ్చే నెల మే 7 వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. దానికి గాను పేద ప్రజలు ఇంట్లో నుంచి రాకూడదు అని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేయడం దాని కొరకు అని చెప్పేసి కూడా పేద ప్రజలు రికార్డుతో కానీ డొక్కా పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రజలకు ఈరోజు మనం మనవంతు సాయంగా మనం ఎప్పుడైతే లాక్డౌన్ మొదలెట్టారో అప్పటి నుంచి కూడా నిర్వీర్యంగా రోజు పేద ప్రజలు ఎక్కడున్నా కూడా వాళ్ళని వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు మేము ముందు ఉండి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మా నాచారం డివిజన్లో మా వంతు సహకారంగా ఈరోజు 1000 మందికి పేద ప్రజలకు మరి మున్సిపల్ కార్మికులకు గాను 1000 మంది మనము కూరగాయలు నిత్యావసర వస్తువుల్లో భాగమైనటువంటి కూరగాయలు బియ్యం కూడా పంపిణీ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిగాను మన ముఖ్య అతిథిగా మా గౌరవ మంత్రివారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి మా అన్న ఎమ్మెల్యే గారు బే సుభాషణ గారు ఈ కార్యక్రమానికి రావడం మరి చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రోజు ప్రతిరోజు అనునిత్యం అన్న కూడా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అందరూ ముందు చూపుతోటి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి నా వంతు నేను మీ అందరికీ తెలియజేస్తాను సార్.